హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితికి తప్పనిసరిగా చేసుకునే బెల్లం ఆవిరి కొడుములు అండ్ ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ఉండ్రాళ్ళు తడిపిండి లేకపోయినా కానీ పొడి బియ్య పిండితో ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూపించబోతున్నాను ఈ బెల్లం కుడుములు నేను చెప్పే ప్రాసెస్లో కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే రెండు రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఉండ్రాలు చేయడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో నిండుగా వాటర్ పోసుకొని ఒక గంట లేదా రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరుగుకున్న పచ్చి కొబ్బరిని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే నేను సన్నగా తరుగుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ అనేది తీసేసి తురిమి వేసుకోండి పచ్చి కొబ్బరి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్లు తీసేసి వేసుకోండి పచ్చిశనగపప్పును కూడా ఒక రెండు నిమిషాలు నీతిలో వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక ముప్ప కప్పు వాటర్ పోసుకుంటున్నాను నేను ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను కాబట్టి ముప్ప ఆవు కప్పు వాటర్ తీసుకున్నాను మీరు గనక తడి బియ్య పిండి తీసుకుంటున్నట్టయితే కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించుకోండి ఇప్పుడు దీనిలోనే ఒక పించి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి శనగపప్పుని ఉడికించుకోవాలి శనగపప్పు కనుక ఎక్కువసేపు నానబెట్టుకున్నట్టయితే త్వరగానే ఉడికిపోతాయి శనగపప్పు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తరిగిన బెల్లాన్ని ఒక ముప్పవ కప్పు వేసుకుంటున్నాను మీరు స్వీట్నెస్ ఎక్కువ తింటే కనుక బెల్లం అనేది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బెల్లం క్వాంటిటీ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత మంటని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఒక పొంగు రానివ్వండి బెల్లము పాకం రానవసరం లేదు ఇలా కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పొడి బియ్య పిండిని ఒక కప్పు వేసుకోవాలి కుడుములకి బియ్య పిండి చాలా బాగుంటుంది కానీ నా దగ్గర లేదు కాబట్టి పొడి బియ్య పిండినే వాడుతున్నాను ఇది బియ్య పిండి చేసుకోలేరు అనుకుంటే పొడి బియ్య పిండినే వాడుకోండి మీరు కనుక బియ్య పిండి వాడుతున్నట్లయితే వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకోండి ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అంతా దగ్గరికి ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు కలుపుకొని ముద్దలాగా చేసుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోండి పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని కుడుముల్లాగా చేసుకోవాలి వినాయక చవితి రోజున ప్రసాదాల కోసం మనము మూడు రకాలు ఐదు రకాలు ఇలా ఏడు రకాలు నైవేద్యాలు పెడతాం కదా అలా అన్ని రకాల ప్రసాదాలు చేసుకోలేని వాళ్ళు ఇలా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళతోనే ఐదు రకాల షేపులు చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చు ముందుగా చేతులకు కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా చుట్టండి ఇలా ఉండ్రాళ్ళు మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు రెండో షేపు చేయటం కోసం కొంచెం పిండిన తీసుకొని ఇలా చేతుల మధ్యలో పెట్టుకొని పొడవుగా చేసిన తర్వాత ఇలా వేలతో ఒత్తితే ముద్దలాగా వస్తుంది మన చేతి వేళ్ళ అచ్చులు పడి చూడండి ఎంత చక్కగా షేప్ వచ్చేసిందో ఇప్పుడు మూడో షేప్ కోసం కొంచెం పిండిన తీసుకొని ఫస్ట్ రౌండ్గా చుట్టుకొని చేత్తోనే ఇలా కుడుముల్లాగా ఒత్తుకోండి ఇలా మీకు చేత్తో చేతగాలేదనిపిస్తే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నెయ్యి రాసుకొని ఇలా అప్పాలలాగా చేసుకోండి ఇక్కడ నేను కుడుముల్ని పల్చగా చిన్నవిగా చేస్తున్నాను కదా కానీ మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే అరచేయి అంత సైజులో మందంగా చేసేవాళ్ళు ఇప్పుడు ఫోర్త్ షేప్ వచ్చేసి మోదకల షేపు ఈ మోదకల్ని కూడా మనం చేత్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని ఉండ్రాలు లాగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పైన కొంచెం ప్రెస్ చేస్తే ఇలా కొంచెం పొడవుగా వస్తుంది ఏదైనా ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని స్పూన్ బ్యాక్ సైడ్తో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా లైన్స్ అనేది షేప్ వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా మొదటి షేప్ వచ్చిందో ఇప్పుడు ఐదవ షేప్ కోసం ఏదైనా ఒక ఆకును తీసుకోండి మీ దగ్గర రావి ఆకుంటే తీసుకోండి లేదంటే ఏదైనా ఒక లీఫ్కి ఇలా నెయ్యి అప్లై చేసి కొంచెం పిండి ముద్దని ఆకు వెనక భాగాన పెట్టుకొని ఆకు షేప్లో ఒత్తుకోవాలి చూడండి ఎంత బాగా ఆకు షేప్ వచ్చిందో ఇప్పుడు మనకి ఐదు రకాల షేపుల్లోనూ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి దీనికోసం ఏదైనా ఒక గిన్నెలోకి రెండు మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని దాని మీద ఇలాంటి జాలీ గిన్నె పెట్టుకొని నెయ్యి అప్లై చేసి దాని మీద ఉండ్రాళ్ళు పెట్టుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోండి లేదంటే ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి దానిలో ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని బాయిల్ అవ్వనివ్వండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకుని వాటికి నెయ్యి అప్లై చేసుకోవాలి అడుగునున్న ప్లేట్లలో కుడుమల్ని ఇలా ఆకుషేపు ఉన్న కుడుమల్ని పెట్టుకొని పైన ప్లేట్లో ఇలా మూతకల్ని ఉండ్రాలని పెట్టుకొని ఉడికించుకోవాలి నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత కుడుములు ఉడికినియో లేదో చెక్ చేసుకోండి ఉడికితే స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ ప్లేట్ని బయట పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ప్లేట్లో నుంచి తీసి దేవుడికి నైవేద్యం పెట్టండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బెల్లం కుడుములు రెడీ అయిపోయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్